తూర్పు గోదావరి జిల్లా కత్తిపూడి నుండి పాసర్లపూడి వరకు NH216 కు హైవే పనులు జరుగుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా అధికారుల సహకారంతో వేగవంతంగా పనులు జరుగుతున్నాయని డిస్ట్రిక్ట్ అథారిటీ ఇంజనీర్ పాదసాది రెడ్డి అన్నారు. కే గంగవరం మానస ట్రస్ట్ భూముల నుండి వస్తున్నటువంటి బొండు మట్టి కాంట్రాక్టర్లు పూర్తిగా మట్టిని అందించడంలో 50% వరకు పనులు పూర్తయినట్లుగా తెలియజేశారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా వరదలు రాకముందే మరింత వేగంతో పనులు పూర్తి చేస్తున్నామని అంటున్నారు. ఏదేమైనప్పటికీ జిల్లా అధికారులు మాత్రం NH216 కు హైవే పనులకు సహకారం అందిస్తున్నారని చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా తూర్పు గోదావరి జిల్లా ప్రతినిధి చిట్టూరి రాంబాబు అందిస్తారు. రాంబాబు, ఓవర్ టు యూ. గోదావరి జిల్లా కాకినాడ నుండి పాసిల్పూడి వరకు అవుతున్న హైవే అసలు ఏ విధంగా పనులు కొనసాగుతున్నాయి అనేది ఇక్కడ అధికారులు అయితే ఉన్నారు. కొంచెం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం సార్. చెప్పండి సార్, అసలు ఏ విధంగా పనులు కొనసాగుతున్నాయి? అసలు కత్తిపూడి నుంచి ఒంగోలు పోయే రహదారిలో భాగంగా అమలాపురం బైపాస్ అండి, దగ్గర దగ్గర 7.5 కిలోమీటర్స్ ఉన్న లెంత్ అది. ఇక్కడ వర్క్లు శరవేగంగా జరుగుతున్నవి, రోడ్డు ఫార్మేషన్ వర్క్లు. ఇదంతా కూడా మానస ట్రస్ట్ నుంచి కూడా ఈ బొండిష్క త్వరకాలం జరుగుతుంది. జిల్లా అధికారులు మంచిగా సహకరించి మాకు త్వరితగతిన ఇది కంప్లీట్ చేయడం కోసంగా సప్లై అవుతుందండి. ఓకే సార్. సార్ ఎంతవరకు అయిందంటారు? అసలు ఇంకా పెండింగ్స్ ఏమైనా ఉన్నాయంటారు ఈ మట్టి పనులకు సంబంధించి? మట్టి పనులకు సంబంధించి సుమారు 2.5 కిలోమీటర్ వరకు ఫార్మేషన్ చేయాల్సి ఉంది. ఈ రెయినీ సీజను అంటే మన వర్షాలు వచ్చి వరదలు వచ్చే లోపే అక్కడి నుంచి మొత్తం మట్టి తీసుకొచ్చి ఇక్కడ ఫార్మేషన్ చేయాలనే టార్గెట్తో నడుస్తుందండి. పూర్తి స్థాయిలో మనకి సమాచారం అయితే పూర్తి వివరాలు మనకి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో కూడా సహకారం అందించడంతో ఈ మాకు పూర్తి స్థాయిలో 50% వరకు కూడా పూర్తి స్థాయిలో హైవే పనులు అవుతున్నట్టుగా పూర్తి సమాచారం అయితే మనకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మానస ట్రస్ట్ భూముల నుంచి ఏవైతే వీటికి సంబంధించి మట్టి అవసరం అవుతుందో దానికి కూడా పూర్తిగా అధికారులు మాకు పూర్తి స్థాయిలో అనుకూలం ఇవ్వడం వల్లనే 50% మేము ఈ పనులు పూర్తి చేయడం అనేది చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ గంగవరం మానస ట్రస్ట్ భూముల నుంచి తీసుకుని ఈ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో కూడా ఈ మట్టిని పూర్తి స్థాయిలో హైవేకే అందిస్తున్నట్లుగా కూడా పార్థసాదిరెడ్డి గారు మనతో ఇప్పుడు మాటల్లోనే చెప్పడం జరిగింది. కెమెరామెన్ క్రాంతితో రాంబాబు, తూర్పు గోదావరి జిల్లా.